హలో మచ్చస్ అండ్ మచ్చీస్. ఈ రోజు బబుల్ టీ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనమైతే విజిట్ చేసాం ది టీ ప్లానెట్. అసలు మీలో ఎంత మందికి ఈ బబుల్ టీ అనేది తెలుసు? నాకు తెలిసి అయితే బబుల్ టీ తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. వాట్ ఐఎమ్ సేయింగ్, మై గెస్ ఇస్ రైట్. ఈ రోజు ఈ బబుల్ టీ అనేది ఎలా తయారు చేస్తారు అనేది మేకింగ్ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ మిక్సీ జార్ లో ఫస్ట్ అయితే నేచురల్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ వేశారు, ఆఫ్టర్ దెన్ షుగర్ వేశారు, ఆ తర్వాత మిల్క్ క్రీమ్, ఓన్ బ్రాండెడ్ డికాషన్ ఇది కూడా యాడ్ చేశాక ఐస్ క్యూబ్స్. చూస్తున్నారు కదా, వీడి పేరు వచ్చేసరికి షేకర్. సో ఈ షేకర్ మిషన్ లో అలా షేక్ చేస్తారు, భలే తిరుగుతుంది కదా, రింగా రింగా రోజెస్. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకైతే ఇలా వస్తుంది. ఈ బబులే మెయిన్ కంటెంట్ ఇక్కడ. సో ఏ ఫ్లేవర్ కావాలంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ బబుల్స్ అనేది యాడ్ చేస్తారు. నేనైతే ఆరెంజ్ బబుల్ టీ ఆర్డర్ చేశాను కాబట్టి ఆరెంజ్ బబుల్స్ అనేది యాడ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఇలా గ్లాస్ లో అయితే సర్వ్ చేసిస్తున్నారు. ఒక థిక్ షేక్, ఆరెంజ్ థిక్ షేక్ తాగితే ఎలా ఉందో అలాగే ఉంది. ఆ లోపల బబుల్స్ ఉన్నాయి చూసారా, ఇది క్రేజియస్ట్ థింగ్. అవి మనం సిప్ చేసినప్పుడు లోపలికి వెళ్ళగానే టుప్ టుప్ అని చెప్పి అలా పగిలిపోతున్నాయి. కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అయితే ఆస్వాదించాల్సిందే. మీ తరపున మీకు ఎవరైనా చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళతో ఒక్కసారి టేస్ట్ చేయించండి. వాళ్ళ ఫేస్ లో ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్, ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు ఒకసారి చూడండి. లిటరలీ ఆ ఫీలింగ్ అనేది ఆసమ్. అంతే, లైఫ్ లో ఎన్నో వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే మనం టేస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ బబుల్ టీ ని కూడా ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు. ఇక్కడ మీరు చూస్తున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ లో ఉన్న ఈ బబుల్ టీ అయితే 99 rupees ప్రైస్. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం, ఒకసారి చెక్ చేసుకోండి. టాటా బై బై.